Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. Telangana gramalallo 14-16 gantala paatu pani chesinatundi grama prajanikaniki sevalu andinchinatundi grama karyadarshulu panchayati karyadarshulu samme chestu unnaru 2019 ఏప్రిల్ మాసంలో ఉద్యోగాల నోటిఫికేషన్లో పాస్ అయి నియమకాల పత్రాలు పొందిన వాళ్ళు ఏ ఉద్యోగైనా నియమక పత్రం పొందితే 2 సంవత్సరాలు మాత్రమే ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది కానీ గ్రామ కార్యదర్శులకు మాత్రం 3 సంవత్సరాల కాలం పాటు ప్రొబిషన్ పీరియడ్ అని చెప్పింది గ్రామ కార్యదర్శులు గ్రామాలలో హరితారం గాని పరిశుద్ధం గాని ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తా ఉన్నాం మేము మా సేవల వల్ల మా పనితనం వల్ల దేశంలో మీకు అనేక రకాల అవార్డ్స్ వస్తా ఉన్నాయి ఈ చిన్న ఉద్యోగుల పట్ల ఏం వివక్ష అని చెప్పి మాకు కూడా 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు పెట్టమని చెప్పి కోరిన కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా 3 సంవత్సరాలు ఉన్నటువంటి పీరియడ్ని 2 సంవత్సరాలు తగ్గించమని చెప్పి కోరితే 4 సంవత్సరాలు పెంచింది ఈ సంవత్సరం 4 సంవత్సరాలు పెంచిన తర్వాత కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు లోపు వీళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలి కానీ ఎంత మూర్ఖ ప్రభుత్వం అంటే ఇవాళ అనుకున్న ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగా 2023 ఏప్రిల్ 6వ తారీఖు లోపు వీళ్ళకు పర్మనెంట్ ఉద్యోగులుగా పత్రాలు ఇవ్వాల్సింది పోయి గుర్తింపు ఇవ్వాల్సింది పోయి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల సమ్మె దిగితే ఇవాళ ప్రతి ఇంటికి నోటీసులు అంటిస్తాను కుటుంబాలకు భయభ్రాంతులకు గురి చేస్తాను మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి బెదిరిస్తాను కేసీఆర్ గారు నువ్వు చక్రవర్తివి కాదు గుర్తుపెట్టుకో నువ్వు రాజు కాదు గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మీరు మర్చిపోతున్నారు ప్రజల ద్వారా అధికారం సంక్రమించిన విషయం మర్చిపోతున్నారు ఇవాళ నువ్వు ఇచ్చే డబ్బుని ఇంటకెళ్ళి ఇస్తలేవు నీ సొంత సంపాదన ఇస్తలేవు ఇవాళ ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులుగా పత్రాలు పొందిన వాళ్ళకు పర్మనెంట్ ఇవ్వమని చెప్పి అడిగితే బెదిరించడం అనేది మంచిది కాదు ప్రజలతో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ సంఘాలతో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు ఉద్యోగులతో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు సందర్భం వస్తే కర్రు కాల్చి ఎట్లా వాత పెట్టానో తప్పకుండా వాట పెట్టే రోజు వస్తుంది ఇట్లనే ఆర్టీసీ కార్మికులు అప్పుడు కూడా కిడ్నీ వేసినావు 39 మంది సావులకు కారణమైనవు వాళ్ళ ఉసురు పోసుకున్నావు ఇవాళ ఆర్టీసీ ఇలా ఏడుస్తూ ఉంది మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మె చేసినారు మీకు అధికారం ఉందని చెప్పి తాత జాగిర్లాగా 1700 మంది ఉద్యోగుల్ని బర్తరఫ్ చేసినావు మళ్ళీ తోక ముడిచినావు ఇవాళ భార్యలకు బేరింపు కాల్సు పేరెంట్స్కు బేరింపు కాల్సు అత్తగారింటికి బేరింపు కాల్సు మీ గ్రామ కార్యదర్శులు కనుక సమ్మె విరమించకపోతే ఉద్యోగాలు పీకేస్తామని చెప్పి చెప్తున్నావో ఇవాళ పీకేసే అధికారానికి లేదు ఈ రాష్ట్రంలో కోర్టులు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో పార్టీలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి అన్నిటికీ మిక్కిలి గ్రామాలలో గ్రామ కార్యదర్శుల యొక్క సేవలేందో ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు సంపూర్ణంగా వాళ్ళకి అండగా ఉంటున్న విషయం మీరు మర్చిపోవద్దు నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా బేస్ జాలకు పోకుండా చక్రవర్తిలాగా ప్రవర్తించకుండా మీ ఆ తాత జాగిర్లాగా మాట్లాడకుండా పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే 12 రోజులుగా సమ్మె చేస్తుందో వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా పర్మనెంట్ ఉద్యోగులు గుర్తిస్తే వాళ్ళకు ఒక ఆరోగ్య భద్రత కార్డు వచ్చే ఆస్కారం ఉంటుంది వాళ్ళకి ఇతరులతో ఫెసిలిటీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది వాళ్ళ జీత భద్రతలు కొంత పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే గ్రామ కార్యదర్శులని పర్మనెంట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ గ్రామ కార్యదర్శులు కానీ మహిళా సంఘాలు కానీ వివోఎలు కానీ దీక్ష చేసుకుందామంటే టెంట్లకు పర్మిషన్ ఇస్తలేరు సిపి గారు మరి సిపి గారు అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటాడా లేకపోతే వాళ్ళు జాగిర అనుకుంటుండా అర్థం కావట్లేదు ఇవాళ మహిళలు కూడా 3900 రూపాయలు అన్ని రకాల కార్యక్రమాలని అన్ని రకాల సేవలు అందించే వాళ్ళు వివోఏలు సిఏలు గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు కోరుతూ ఉన్నారు
అయ్యా మేము సిఏలుగా వివోఏలుగా కేవలం వల్ల బ్యాంక్ అకౌంట్స్ లెక్కలు లోన్లు మాత్రమే కాదు జనాభా లెక్కలలో కావచ్చు ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పనులు కావచ్చు కరోనా వచ్చినప్పుడు టీకాల పని కావచ్చు పిల్లలు చదువుకు పోకపోతే ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి పంపడం కావచ్చు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాల పనులు ఇంక్లూడింగ్ ఐకేపీ సెంటర్ల వడ్డు కొనే పని నుంచి మొదలుపెట్టి మక్కలు కొనే పని నుంచి మొదలుపెట్టి అన్ని రకాల పనులు చేసే వాళ్ళం మేమే మీరు ఇచ్చే ఆ 3900 రూపాయలు మా బస్కిరాలు కూడా సరిపోతలేవు ఎట్టి చాకరి చేయించుకుంటున్నావు మహిళల కన్నీళ్లతో తిరగడమాడుతూ ఉన్నావని చెప్పి వాళ్ళు కూడా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా 18000 మంది సిఏలు కావచ్చు వివోఏలు కావచ్చు 3900 రూపాయలకు బస్కిరాలకు కూడా సరిపోకుండా ఎట్టి చాకరి చేస్తూ ఉన్నారు వాళ్లకు పక్క రాష్ట్రం ఇచ్చాడే 10000 రూపాయలు ఇచ్చే దమ్ము లేదు నీకు మాట మాట్లాడితే ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటావు సంపద కుదవలేదంటావు రాజదలుచుకుంటే దెబ్బలకు కొదువ అంటావు మరి రాజదలుచుకుంటే దెబ్బలకు కొదవలేకపోతే ధనిక రాష్ట్రం నిజమే అయితే గా మహిళలను ఎట్టి చాకరి చేయించుకొని వాళ్ళ కన్నీళ్ళు చవి చూడడం నీకు ఎంతవరకు మంచి జరుగుతుందో ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మా మహిళల పాత్ర ఇంత అంత కాదు వంట వార్పులల్లో పిల్లల్ని పోగొట్టుకొని కన్నీళ్ళు పెట్టిన దాంట్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన దాంట్లో గొప్ప పాత్ర పోషించిన వాళ్ళు గ్రామాలలో అన్ని రకాల సేవలు అందించే వాళ్ళు వాళ్ళ జీవితాలతో చెలగడం ఆడితే మాడి మసి అయిపోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం తక్షణమే వేచి జలగపోకుండా మహిళ వివోఏలతో సీఎలతో చర్చలు జరిపి ఆ సమస్య పరిష్కరించమని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా గ్రామ కార్యదర్శితో కూడా చర్చలు పెట్టి ఇలా డెడ్ లైన్ 3 గంటలకు మీరు రాకపోతే మీ ఉద్యోగాలు పోతే నీ అబ్బా జాగిరి కాదు నీ తాత జాగిరి కాదు నువ్వు అనుకుంటా ఉన్నావు తప్పకుండా భారతీయ జనతా పార్టీ మహిళలకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ గ్రామ కార్యదర్శులకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ న్యాయపరమైన పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అవసరమైతే ప్రజల్ని సమీకరించి వీళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.